Suklam, Bardaram, Vishnum, Sajivanam, Chaturbajam, Prasanna Vadanam, Jayet, Sarva Ignobasantae, Agajan Badmarkam, Gajana Maharnisam, Anekadantam, Bhaktanam, Ekadantopasmahe. Ipurmano, September Padaharninchi, Mupaya Tarikvarku, Anni Rasil, and Pandin Rasil Gurinchi, Mantisko Bodano. Victor Jataka and Evi, Generalga Lagrabalam, Tarata Lagnalu, Yala Onai. మీరు పుట్టిన తేదీ, ప్లేస్ ఆఫ్ బర్త్, టైము, ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటేనండి మనం వ్యక్తిగత జాతకాలని చక్కగా చూసుకోవచ్చు. ఇప్పుడు మన గోచారం అనేది చాలామందికి చూస్తుండడం, చాలామంది ఉంటారు. మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ కింద నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు, చక్కటి సూచనలు మీకు ఇవ్వగలం. ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళకి మీ రాశ్యాధిపతి పునరే ద్వితీయ స్థానంలో ఉండడం, బుధుడితో కలిసి ఉండడం వల్ల, బుధాధిపతి చేసుకుంటడం వల్ల ఎప్పుడు ధైర్యంగా హ్యాపీగా సంతోషంగా, అంటే హ్యాపీ అంటే సంతోషంగా ప్రతి పని సక్సెస్ఫుల్గా ఉండేట్టుగా, ఎదుటి వాళ్ళ యొక్క ధైర్యాన్ని ఎదుటి వాళ్ళకి కూడా ధైర్యం ఇస్తూ ప్రతి పనిలోనూ కూడా ఉత్సాహంగానూ సంతోషంగానూ ఉండడానికి అవకాశం ఎక్కువ. మీ ధనస్థానానికి వస్తే బుధాధిపతి యోగంతో పాటు మీకు అత్యంత యోగాలు కూడా అంటే కుజుడు కూడా బాగుండడం వల్ల ఎక్కువగా ఫైనాన్షియల్గా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. కుజుడు చాలా యోగకారకుడు కాబట్టి కుజుడు ద్వితీయ కుజుడు అద్భుతంగా రాణిస్తాడు. బుధాధిపతి యోగం చాలా బాగుంది, అంటే ఫైనాన్షియల్గా బాగుండము, మీకు రావాల్సిన సంపదలు మీకు రావడము, అంతేకాకుండా మీకు కంఠధ్వని ముఖ వచ్చేసి చాలా బాగుంటాయి మీకు రావాల్సిన సంపదలు. అలాగే ద్వితీయ భావం పరిభూతుల వలన బుధాధిపతి యోగం ఉండడము, కుజుడు కూడా కలిసి ఉండడం వలన మీకు రావాల్సిన సంపదలు మీకు వస్తాయి. ధనాదాయం బాగుంటుంది, కుటుంబ వృద్ధి బాగుంటుంది, అంతేకాదండి బంధువుల యొక్క డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. మీకు కొత్త కొత్త మీ కంఠం బాగుంటుంది కాబట్టి, కంఠద్వారా బాగుంటుంది కాబట్టి, మీ ఉచ్చారణ బాగుంటుంది కాబట్టి చాలామందికి సినిమా గాయకులకి, గాయని గాయకులకి సినిమాలలో అవకాశం బాగుంది. సినిమాలోనే కాదండి, చాలా చోట్ల మీకు అవకాశాలు వస్తాయి, అంటే ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందుతారు, మీకు ముఖ వర్చస్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు ద్వితీయ భావం బాగుందంటే అదృష్టం మీకు ఉన్నట్టే. ఇంకా మూడో భావంలో మీకు శుక్రుడు ఉన్నాడు. శుక్రుడితో కలిసిన బుధుడు 23 నుంచి ఉంటాడు, అంటే మూడో భావాధిపతి మూడో ఇంట్లో ఉండడం, మీకు రెండో భావాధిపతి మూడో ఇంట్లో ఉండడం వలన సోదరి సోదరుల వలన మీకు ధనాదాయం రాబోతుంది, అంటే వాళ్ళు మీకు ఫైనాన్షియల్ హెల్ప్ చేయడానికి అవకాశం ఉంది. అంటే సింహరాశి వాళ్ళకి మీ తోబుట్టువులు మీకు ఫైనాన్షియల్గానే అనేక రకాలుగా మీకు ఫైనాన్స్ అంటే మీరు అనేక రకాలుగా మీకు తోడ్పడతారు, అంటే ఆదుకుంటారు, హెల్ప్ చేస్తారు, మీకు దగ్గర ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీ సోదరి మనులకి ఎక్కువగా మీరు ఏదంటే ఇష్టము, వాళ్ళతో ఎక్కువగా కాలక్షేపం చేయడానికి, అంటే వాళ్ళతో గడపడానికి అవకాశం ఉంది. మీ అభివృద్ధి వాళ్లే చూసుకుని ఉంటారు. ఫోర్త్ భావంలో కేతువు కుజ సమానుడు, అంటే ఫోర్త్ భావం కుజ సమానుడు అంటే కేతు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి మీరు ఎడ్యుకేషన్ రీత్యా చాలా బాగుంటుంది. అంటే పిల్లలు ఎడ్యుకేషన్ రంగంలో, అంటే పిల్లలు అంటే మీ విద్యార్థులు చాలా రావడానికి, అంటే విద్య రావడానికి అవకాశం ఉంది, విద్యలో రాణించడానికి కూడా ఈ నెలలో అవకాశం ఉంది. అలాగే మీ ఇంటికి నూతనమైనటువంటి వస్తు వాహనాలు, గృహ సౌఖ్యము, అలాగే బంగారం, వెండి, వస్త్రాలు ఇవన్నీ కూడా ఫోర్త్ భావం బాగా సూచిస్తాయండి, అదృష్టం కూడా సూచిస్తుంది. వ్యవసాయ రంగం కూడా, మీ వ్యవసాయ రంగంలో కూడా మీరు అభివృద్ధి సాధిస్తారు, మీకు రావాల్సిన సంపదలు మీకు వచ్చి తీరుతాయి అన్నమాట. అంటే సుఖంగాను సంతోషంగాను హ్యాపీగా ఉండడానికి కారణం ఫోర్త్ భావమే. ఇంకా ఆరో భావానికి వద్దామండి. ఆరో భావాధిపతి ఉండే శని గురుడితో కలిసి ఉండడం వలన దాన్ని హర్షయోగం అంటాం. హర్షయోగం అంటే అప్పులు తీరిపోవడం, మీకు జనరల్గా అప్పులు బాధలు అనేవి తక్కువగా ఉండడము, ఒకవేళ చేసినా కూడా అవి త్వరగా తీరిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో తర్వాత మీకు శత్రువులు కూడా మిత్రులు అవడానికి అవకాశం ఉంది, అంటే శత్రువుల మీద మీరు విజయం సాధించడానికి అవకాశం ఎక్కువ, శత్రువులు కూడా మిత్రులు అవుతారు. అంతేకాదండి మీకు మీ మేనమామలు కూడా ఎక్కువ అవకాశాలు, అంటే మీరు వాళ్ళకి అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది. కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాస్తూ ఉంటారు, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా ఆరో భావం బాగుంటే అద్భుతంగా రాణిస్తారు. ఈ మేనమామలతో పాటు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా మీకు కూడా చాలా బాగుంటుంది, వాళ్ళకి చాలా బాగుంటుంది, మీకు బాగుంటుంది. అంటే మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కష్టపడి చదివితే సక్సెస్ అవడానికి అవకాశం ఎక్కువ. ఎందుకంటే శని ఆరో భావంలో ఉంటే పనిని సక్సెస్ చేస్తాడు. అంతేకాదు మీ స్టాంపింగ్ కానీ, అంటే పాస్పోర్ట్, విదేశాలు వెళ్ళడానికి పాస్పోర్ట్లు లేకపోతే స్టాంపింగ్ అవడానికి అవకాశాలు ఉంటాయి కదా, అది త్వరగా అవుతూ ఉంటాయి మీకు. ఏడో భావం కొద్దాం. ఏడో భావాధిపతిగా శని కూడా మంచిగా గురుడితో కలిసి ఉండడం వలన ఖచ్చితంగా వివాహాది శుభకార్యాలు కుదరడము, త్వరగా వివాహాలు అయిపోవడం కూడా మీకు జరుగుతుంది. నూతనమైనటువంటి వ్యాపారాలు కూడా చేయడానికి మీ రాశిలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు సక్సెస్ఫుల్గా చేస్తారు. ఇంకా భార్య భర్తల విషయంలో కూడా సఖ్యత, సంపద, అదృష్టం,
ఒకళ్ళ పట్ల ఒకళ్ళు కలిసి ఉండడం చాలా జరగబోతుంది. అష్టమ భావాది బాగుండడం వల్ల దీర్ఘాయుధం ఎక్కువ, అంటే మీకు అనారోగ్య సమస్యలు అవి కొద్ది తక్కువగా వస్తుంటాయి. ఇంకా మనం మీ సింహరాశి వాళ్ళకి 9th హౌస్లో ద్వితీయ స్థానంలో ఉండడం వలన మీ రాశికి కూడా కుజదృష్టి ఉండడం వలన ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చక్కగా సక్సెస్ అవుతారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా సక్సెస్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగా రాసే వాళ్ళు అంటే బాగా కష్టపడి చదివే వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఐపీఎస్ అంటే మీరు ఐఏఎస్ రాస్తున్నారు కదా, సివిల్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, వాటిలో కూడా కష్టపడి చదివితే రాబోయే అక్టోబర్లో ఎప్పుడో ఉన్నాయి మీకు సక్సెస్ అవడానికి అవకాశం ఎక్కువ. డాక్టర్స్ వృత్తుల్లో కూడా మీరు చాలామంది ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు ఎంబీబీఎస్ తర్వాత, వాళ్ళు అక్కడ మంచి రోజులు రావడం, వాళ్ళు కూడా ఆనందంగా సక్సెస్ఫుల్గా ఉండడానికి విజయం సాధించడానికి అవకాశం ఎక్కువ. 9th భావం బాగుందంటే తండ్రి గారి ఆరోగ్యం ముఖ్యంగా చాలా బాగుంటుంది, ఆయన సంపదలు మీరు పెంచి తీరుతారు. అంతేకాదండి, మీరు తీర్థయాత్ర చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కుజుడు బలం బాగుందంటే తీర్థయాత్రలు చేసి తీరుతారు, అంటే దైవ దర్శనం చేసుకుంటారు. కుజుడు ప్రభావం అంటే ఈశ్వరుని వెంకటేశ్వరుని కూడా కొలవడానికి అవకాశం ఉంది. సుభా చాలామంది కూడా మీలో నైమిషారణ్యం వెళ్ళడం, అలాగే చాలామందికి మీకు కాశీక్షేత్ర దర్శనం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అయోధ్య శ్రీరామచంద్రుని కలుస్తారు, ఆ స్వామిని యొక్క దర్శనం చేసుకుంటారు. అంటే కాఠ్మండులో నేపాల్ కాఠ్మండులో ఉన్నటువంటి పశుపతినాథ్ దేవాలయంలో వెళ్ళి శివుణ్ణి ఆరాధించడం జరుగుతుంది. అంటే తీర్థయాత్రలు పుణ్యఫలితం మీకు రాబోతోంది. అంతేకాదండి, మీకు కింద జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం ఎక్కువగా ఉంది. అలాగే స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళు అక్కడ అభివృద్ధి సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగానే టీవీ రంగంలోనూ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు రావడం, వాళ్ళ వ్యాపార అభివృద్ధి కలగడం, నూతనమైనటువంటి అవకాశాలు రావడం ఎక్కువ అవకాశం ఉంది. కొరియోగ్రాఫర్స్కి, మ్యూజిషియన్స్కి, రైటర్స్ కూడా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో ధనంతో కూడినటువంటి అభివృద్ధి కలగబోతోంది. కష్టార్థం చేసిన పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా అభివృద్ధికరంగానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది గుళ్ళు గోపురాలు వాళ్ళు ఫైనాన్స్ చేస్తూ ఉంటారు మీలో చాలామంది, అవి కూడా చాలా ఫైనాన్స్ చేయడానికి అవకాశం ఉంది. అంటే అభివృద్ధి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. న్యాయ వ్యవస్థ అభివృద్ధి అవడానికి అవకాశం ఉంది. 9th హౌస్ బాగుంటే న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా చాలా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. పీఠాధిపతులు కలుస్తారు, మీరు చాలామంది గురువులను సందర్శిస్తారు, తల్లిదండ్రులు సేవ చేసుకుంటారు, ఇవన్నీ మేము మహార్భాగ్యంగా భావించవచ్చు. ఇంకా దశమస్థానం కొద్దాం. దశమస్థానం రాహు గురుదృష్టి ఉండడం వలన అద్భుతం అండి. దశమాధిపతి కూడా శుక్రుడు అవడం వలన మూడో ఇంటి వాడు, పదో ఇంటి వాడు ఎక్కడున్నా సరే యోగించి తీరుతారు. అంటే మూడో భావంలో ఉన్నా, పదో భావంలో ఎక్కడున్నా, అంటే మూడు పదుల్లో ఉంటే ఖచ్చితంగా యోగిస్తారు. ఇక మూడో భావాధిపతికి శుక్రుడు, మీ మూడో భావాధిపతి శుక్రుడు, దశమాధిపతి శుక్రుడు అవడం వలన గురుదృష్టి ఉండడం, మీ 10th హౌస్ కూడా గురుదృష్టి ఉండడం వలన ఖచ్చితంగా మీ ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఎక్కువ. ముఖ్యంగా ఆడవాళ్ళకి, మగవాళ్ళు కూడా మీ ఉద్యోగ అవకాశాలు, నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారండి. అంటే మీకు అదృష్టం తోడవబోతోంది. ఆల్రెడీ ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా మీకు అద్భుతమైనటువంటి ప్రమోషన్స్ రావడం, ధనం రావడం, ధనం రావడంతో పాటు మీకు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్ అవ్వడం జరగబోతోంది. 10th భావం బాగుంది అంటే మంచిగా అదృష్టం ఉన్నట్టే, ఆనందం ఉన్నట్టే. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, సివిల్ సర్వీస్ అయితే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వ్యాపారాలు, వాళ్ళ యొక్క ఉద్యోగాలు కూడా అభివృద్ధి ఉండడం, ఫైనాన్షియల్గా ఇంతకుముందు వరకు చాలామందికి ప్రమోషన్స్ లేవు, వాళ్ళకు కూడా ప్రమోషన్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే ఇందాక 9th భావం బాగుందంటే చెప్పారు కదా వ్యాపారం అని, అంటే ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కోలు, సిమెంట్, ఐరన్, స్టీల్, ఆయిల్, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ రండి, సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి, వాళ్ళ వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంది. లాభస్థానం కొద్దామండి. లాభస్థానం బుధుడు, బుధాదిత్య యోగం బ్రహ్మాండంగా ఉంది కదా, బుధాదిత్య యోగం ద్వితీయ స్థానంలో ఉంది. అంటే మీరు అవిచ్ఛిన్నమైన సంపదలు అంటాం కదా, అంటే రావాల్సిన సంపదలు వచ్చి తీరుతాయి. మీ ఇంట్లో బంధుగణం బాగా పెరుగుతారు, మీలో దయాగుణం, ప్రేమగుణం ఎక్కువ అవకాశాలు మేము బాగా ఉన్నాయి, వాటి వల్ల మీరు బాగా రాణిస్తారు కూడా. అలాగే సేవకాచరణం చాలా బాగుంటారండి. 11th హౌస్ బాగుంటే సేవకులు ఎక్కువ ఉంటారు, అంటే మిమ్మల్ని బాగా ఫాలో అయ్యేవాళ్ళు, మీకు మంచి చెడు చూసేవాళ్ళు ఇంటా బయట కూడా ఎక్కువ మంది ఉండడానికి అవకాశం ఉంది. మీకంటే పెద్దవాళ్ళు కూడా చాలా బాగుంటారండి, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఇంకా 12th భావానికి గురుదృష్టి చంద్రదృష్టి ఉండడం వలన దూర ప్రాంత ప్రయాణాలు చేయడం, కొంతమంది ఫారిన్ వెళ్ళి, కంట్రీస్ వెళ్ళి ఫారిన్లో సెటిల్ అయిపోవడం, హయ్యర్ ఎడ్యుకేషన్ రీచ్యా 9th భావం బాగుంది కాబట్టి మీరు చాలామంది ఫారిన్ కంటే వెళ్తున్నారు, హయ్యర్ ఎడ్యుకేషన్ రీచ్యా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కరోనా వల్ల కొద్ది ఇబ్బంది పడవచ్చు కానీ చాలామందికి అంటే అవకాశాలు అంటే ఏదో విధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ రీచ్ కానీ వ్యాపార రీచ్యా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడ సెటిల్ అయిపోతుంటారు చాలామంది. సో ఎన్ని విధాలుగా మీ ఎక్స్పెన్సెస్ ఉన్నా కూడా
మంచిగానే ఉంటుంది తప్ప మీ సింహరాశి వాళ్ళకి ఏమాత్రం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏం భయపడాల్సిన అవసరం లేదు. భాగ్య రాజ్య లాభాధిపతులు అంటే లక్ష్మి విష్ణు స్థానాలు లాభస్థానం కూడా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఆనందంగా ఉండడానికి మీకు అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు సూర్యభగవానుడు అండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంత చేస్తే అంత అభివృద్ధి చెప్తారు. ముఖ్యంగా అమ్మవారు ఆరాధన చేసుకుంటే దినదిన ప్రవర్తమానం జరిగి మీరు తీర్థయాత్ర సంపూర్ణంగా చేసుకుని ఇంటికి తిరిగి వచ్చే దయ మనకి అమ్మవారు ప్రసాదిస్తారు. శివాభిషేకం కూడా చేసుకుంటే చాలా చాలా అభివృద్ధి ఉంటుందండి. సో మీ రాశి వాళ్ళకి ఇన్ని రకాలుగా చాలా బాగుంది. తీర్థయాత్ర సంపూర్ణంగా చేసుకోవాలని, ప్రతి విషయంలోనూ ఆడవాళ్ళకి మగవాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా ఉండాలని, వ్యాపారస్తులకి అలాగే ఉద్యోగస్తులకి అనేక రంగాలుగా అనేక రకాలుగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఈ నెల మొత్తం అద్భుతంగా ఉండాలని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.